때도 뭐 나가마? 아슨네데 아이메노드비 바팅! But parts of me are free. ఇక్కడ సమ్ అని ఏంటో ఉందండి. అసమ్ ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ 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 హియర్. ఏయ్, నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటి అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్. హాయ్. ఇంకా లావం లేదురా, పిలుస్తుంది చూడు. ఏయ్, నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో కూర్చో. హాయ్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ టైంలో యు వర్ వెరీ హెల్ప్ఫుల్. టీ తాగుతారు? వద్దండి, క్లాస్కి వెళ్ళాలి. ఎనీవే, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. ఐమ్ శృతి. మీరు? పండు. నైస్ నేమ్. See you later. Hey, Ray, put away! Otto! Yes, it is, Ray. What happened? చిన్న గొడవ అయింది ఒకటి కత్తితో. కత్త ఓ పని చేయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. త్వర కట్టుకట్టి. కట్ట ఎలా కడతారా? అన్నయ్య, బ్లడ్ పోతుంది అక్కడ. అరే, నీ కథ చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమో వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషి పోతే? పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వి నీడ్ ఎ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఎ మ్యాండేటరీ. అవన్నీ ఎందుకులే కానీ కట్టుకట్టి. ఏ బెదిరిస్తున్నావా? ఏ ఎవడ్రా, నేను బయటికి లాగండి రా. ఎవరో తెలుసా? నేను ఎవరో తెలుసా? ఏయ్ ఆగు, ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్ నన్ను వదిలే. ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నావు. లేదు, ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ. ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంత ముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరి అంత గట్టిగడితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక. మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటా. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడన్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా. ఖచ్చితంగా మంచోడని అయితే కాదు. ఎలా సార్? అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా? మీరు అప్పారావు గారు కదా. కాదే, సారీ. నువ్వేం చేస్తావు నా తెలియదు, అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి. షాపింగా? యా. మీరు? వార్నింగ్. వార్నింగా? ఆగినట్టుందేంటి? ఏం చేసావురా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశాను రా. ఎగవలు చేసి ఉంటారు. శృతి, శృతి, ఏంటి స్టక్ అయిపోయిందా?
మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా. గంట వన్ అవర్ ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు, ఐబ్రో పెన్సిల్లు లిప్స్టిక్లు ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది అది? జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. ఏయ్ వాడు అలాగ అంటాడు గానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు, లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు, నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడై ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం? ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటే నేను అసహ్యం వేస్తుంది. రెడీ అయిపోయింది సార్. ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్, ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా ఎందుకురా? పర్లేదు కదా. ఏంట్రా పర్లేదు, నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయించు, మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగలాగే లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే. నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు, ఇప్పుడు దడేలమని గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు, అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే గానీ గడవదు. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు, కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ. ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే. మగాళ్ళంటేనే చిరాకేస్తుంది. మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట, నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవడాడు? లీవ్ ఇట్. ఎవడాడు? ఎవరైతే నేను వదిలే, మా మీద మాకే విరక్తి కలుగుతుంది. ఎవడాడు? ఎవరైతే నేను అందరూ ఒక్కటే. దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్, వి నీడ్ ఎ పర్సన్. ఎవడాడు? ఎవడాడు? ఇంటికా? యా. రంగు బాక్స్ ఏంటి? టిఫిన్ బాక్స్ ఉప్మా. ఉందా? లేదు, ఎప్పుడో తినేసాను. నంబర్ అడగవే. మీ మొబైల్ నంబర్ ఎంత? అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను. అప్పుడప్పుడు. థ్యాంక్స్. నువ్వెందుకు రక్కడ? ఏ ఎవరైనా వస్తారు కదా. ఓకే అర్థమైంది.
బాగా చలిగా ఉంది కదండి. లే ఏ ఎవరిని వస్తారు కదా. నేను వచ్చాను కదా. ఏయ్ లే. అరే నేను వచ్చాను కదండి. లే నీ లే ఎక్కడ కూడా ఉండి. ఏమ్మా కూర్చోలేక తగ్గిలి పోద్ది నీకు. Excuse me. Yes. He is coming. ఎవరు? హస్బెండ్ బాత్రూమ్ కెళ్ళారు. లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్ లో ఉండవే. ప్లీజ్ గెట్ అప్. వై? అరే గెట్ అప్ యార్. నేను ఎందుకు లేగాలి? జస్ట్ మూవ్ గెట్ అప్. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వాట్ నాన్సెన్స్. గో అవే. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా? ఎప్పుడేంటికి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా? నాకు చిన్న డౌట్. ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం? మన చేతిలో లేదు. అంతేలే. డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? ఐసైని కొట్టావంట ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము. ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు? అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు, నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా? ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు? నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు, ఈఎన్ నవ్వుతావు, లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు. ఏం చేసావు? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావా? అవునా? ఇదిగో ఇదిగో తిను తిను ఉప్మా. ఇది తినేసి నన్ను కూడా తినే. చెప్పు. ఎక్కడున్నావు? ఏ ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ నువ్వెక్కడున్నావు? బండు, నేను చెప్పేది విను. నాకెందుకో ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు అనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నౌ. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నీ కాచి కూడా పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను. నో, యూఆర్ ఎ లయర్. యు హియర్ మై లవ్ ఇస్ ట్రూ. యూఆర్ ఎ లయర్. చెప్పండిరా, సిగరెట్లు కాల్చకండిరా, హెల్త్లు పాడైపోతాయి. అమ్మ దీని అమ్మాయి కాచిగూడన్నా ఇది.
కాచి కూడా పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళే మొహమే నన్ను ఇది. ఎరా నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్ కి? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పేవే? సరే ఏంటి, నేను చూస్తుంటే నీ వీపు తెలుసుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదే. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడేంటి, అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. బా, ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావని. దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడుందా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకు వేస్ట్ రా, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. వెళ్ళమని చెప్పండి రా, ఇన్ని సార్లు ఇంటర్వ్యూలు ఇవ్వద్దనండి. వెళ్ళమని చెప్పే. ఆల్రెడీ వెళ్ళిపోయింది, టీ ఏం తాగుతా? ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, ఎంతో మంచివాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేశారంట. ఎవరిని? ఎవరో తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు. నిద్రపోతున్నా నీ ఆలోచనలే. రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు. కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు. ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు. అన్నం తింటుంటే గుర్తొస్తావు. ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు. నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను. గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను. గంట గంటకి ఏం చేస్తుంటాడో, ఏం చేస్తుంటాడో, ఏం చేస్తుంటాడో. కానీ నువ్వే చేస్తున్నావు. మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దాంతో అందుకు తిరగడం? అది అమ్మాయి కాదు. అందుకే తిరుగుతున్నా. దాని సంగతి నాకు అనవసరం. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి. నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు, ఇదివరకు చేసింది. కొత్తగా తప్పు చేసింది నువ్వు. నన్ను ప్రేమించి తప్పు చేసావు. తప్పు కాదు, నువ్వే బాగా ఆలోచించుకో. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు. మంచి అమ్మాయిని ప్రేమించాను. నా కోసం ఎవరు ఇలా ఏడవలేదు. అది బాగా నచ్చింది. అటు చూడు, చూస్తున్నారు వాళ్ళు. కంగా కూర్చో. చెప్పు. మా అక్కనే వనొద్దు. అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ ఎక్కడి కబుల్ తాటింది, కాసేపులో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. Don't touch. Stop it. ఖైరతాబాద్ స్టేషన్ వచ్చేసింది, ఏం చేస్తారా నువ్వు? వీడేనా ఖైరతాబాద్ హీరో? ఎవడరా నువ్వు? ఎవడు ఇవే ఏంట్రా? నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? బాగుంది.
మంచో చెడో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ యు. నువ్వు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు. నీకు అవగలిలో ఇంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలీదు. ఐ లవ్ యు.